ఇంటి బయట ఉన్న ట్యాప్ నుండి వాటర్ వృధాగా పోతుంటాయి. ఆ ట్యాప్ దగ్గర ఉన్న బండ మీద హరిత కూర్చొని చదువుకుంటూ ఉంటుంది తప్ప ఆ ట్యాప్ను కట్టేయటం లేదు. అప్పుడే అక్కడికి చంద్రిక వచ్చింది. ట్యాప్ కట్టేసింది. కోపంగా హరితను చూసి, హరిత, అంతలా వాటర్ వృధాగా పోతుంటే కనబడటం లేదా? కనబడినా నేను ఖాళీగా లేను కదక్కా, కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్నాను. నీకు నీ చదువెంత ముఖ్యమో మనకు నీళ్లు కూడా అంతే ముఖ్యం. అసలే ఎండాకాలం, పైగా ఎండలు ఎలా మండిపోతున్నాయో చూస్తున్నావు కదా. అక్కా, నేను చదువుకోవడం అయ్యాక నీ దగ్గర కూర్చుంటాను. అప్పుడు నీళ్ల గురించిన క్లాస్ గంట కాకపోతే 2 గంటలు తీసుకో. ఇప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టు, సరేనా అని చెప్పి చదువుకుంటూ ఉంటుంది. చంద్రిక తనలో తాను, ఏ నీళ్లని మనం వృధా చేస్తున్నామో ఆ నీళ్ల కోసం అల్లాడే రోజొస్తుంది అని అనుకుంటూ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్లిపోతుంది. హరిత శ్రద్ధగా చదువుకుంటూ ఉంటుంది. కొంత సమయం తరువాత సరోజ వచ్చింది. చదువుకుంటున్న హరితని చూసి, ఏమ్మా బాగున్నావా అని సరోజ అడగ్గానే కోపంగా, బాగున్నాను, కాళ్ళు చేతిలో ఇంకా పడిపోలేదు అని చెప్పి చదువుకుంటూ ఉంటుంది. సరోజ మాత్రం తనలో తాను, చంద్రిక చెల్లి హరితకి ఒళ్ళంతా పొగరే అని ఊరంతా అనుకుంటుంటే ఏమో అనుకున్నా, ఇప్పుడు కళ్ళారా చూశాను కదా నిజమనిపిస్తుంది. ఒక్క పొగరు మాత్రమే కాదు, అహంకారం కూడా ఉంది. అయినా నాకు దీంతో పని లేదు, నాకు చంద్రిక కావాలి అనుకుని పైకి గట్టిగా, చంద్రికా, అమ్మాయి చంద్రికా, ఉన్నావా తల్లి అని పిలుస్తుంది. అది విని హరిత, నేనిక్కడున్నాను కదా, నన్నడిగితే నేను చెప్తాను కదా, మా అక్క ఇంట్లో లేదు, బయటకెళ్ళింది. బయటకెళ్ళిందంటే నేను నమ్మను, ఇంట్లోనే ఏదో పనిచేస్తూ ఉంటుంది. నువ్వు పిలుస్తావా, నన్ను నాకొచ్చిన విధంగా నచ్చిన విధంగా పిలుచుకోమంటావా? ఏదైనా అవకాశం నీకే. ఏదైనా నేనివ్వడమే తప్ప ఇంతవరకు తీసుకుంది లేదు. అది టీ కప్ అయినా చివరి ఛాన్స్ అయినా. మా అక్క ఇంట్లో లేదు, 2 రోజుల వరకు రాదు. తమరిప్పుడు వెళ్ళి అప్పుడు రండి, వెళ్ళండి అని హరిత చెప్తుండగా చంద్రిక ఇంట్లో నుండి బయటకొచ్చింది. ఇంట్లో లేదు, 2 రోజుల వరకు రాదు అని చెప్పావు, ఇప్పుడు ఇంట్లో నుండే వచ్చిందిగా, ఇప్పుడేమంటావు? చెల్లి ఏదో సరదా కల అనుంటుందిలే అత్త, చెల్లి మట్టులు పట్టించుకోకు, వచ్చిన పనేంటో చెప్పు. అదే తల్లి, మీ మావయ్య చెప్పాడంట కదా పొలం దగ్గరికి పోదాం. నేనా విషయమే మర్చిపోయానత్తా, పద పొలం దగ్గరికి పోదాం. కొబ్బరి తీసుకున్నారా అత్త? అన్నింటినీ తీసుకుని మీ మావయ్య వెళ్ళిపోతాడే, మనం మాత్రమే ఇక్కడున్నాం. అయితే మనం కూడా పోదాం అని చెప్పి చంద్రిక సరోజ ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లారు. పొలం దగ్గర ఉన్న సరోజ భర్త మాధవయ్య చంద్రికని చూసి పలకరించాడు. పొలం దగ్గర చంద్రిక చేతిలో కొబ్బరికాయని నిలువుగా పెట్టుకుని పొలం చుట్టూ తిరుగుతూ నీళ్లెక్కడ పడతాయా అని చూస్తూ ఉంది. సరోజ మాధవయ్య ఇద్దరూ చంద్రిక చేతిలో ఉన్న కొబ్బరికాయని చూస్తూ ఉంటారు. కాయ ఎక్కడా నిటారుగా నిలబడటం లేదు. టెన్షన్తో, ఏవండి నీళ్లున్నాయని ఎక్కడా కొబ్బరికాయ చూపించటం లేదు, అసలు భూమిలో నీళ్లున్నాయో లేదో. చంద్రిక ఇంకా పొలం చుట్టూ తిరుగుతూనే ఉంది కదా సరోజ, అప్పుడు కంగారు పడటం ఎందుకు, ఓపికతో ఉండాలి. చూద్దాం, భూతలిని నమ్ముకున్నాం, మనల్ని కాపాడుతుందని ఆశపడటమే అని మాట్లాడుకుంటున్న వాళ్ల దగ్గరికి నిరాశ ముఖంతో చంద్రిక వచ్చింది. సారీ మావయ్య, పొలం మొత్తం తిరిగి చూశాను, ఎక్కడా నీళ్లున్నాయని చూపించటం లేదు. ఎండాకాలం కదా మావయ్య, నీళ్ల సంక్షోభం తప్పదు, భూగర్భ జలాలు ఎక్కడికక్కడికి ఎండిపోయాయి అని చంద్రిక చెప్పడంతో మాధవయ్య సరోజ ఇద్దరూ బాధగా ఇంటివైపు నడుస్తుంటారు. వారి వెనకాలే చంద్రిక కూడా బాధగా నడుస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర అన్నం తిన్న తరువాత హరిత ప్లేట్ పట్టుకుని బయట ఉన్న ట్యాప్ దగ్గరికొచ్చింది. ఏదేమైనా మా అక్కకి నేనంటే ఎంతో ప్రేమ, నాకిష్టమైన కూర చేసింది, కడుపు నిండా తిన్నాను అని చెప్పి ప్లేట్ను ట్యాప్ కింద వేస్తుంది. చేతులు వాష్ చేసుకుని సరిగ్గా ట్యాప్ ఆఫ్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంతలో చంద్రిక ఇంటికొచ్చింది. వాటర్ వృధాగా పోవటం చూసింది. చెల్లెలు హరిత మీద కోపం వచ్చింది. గట్టిగా పిలిచింది, హరిత, హరిత. అంతే, ఇంట్లో ఉన్న హరిత ఆవేశంగా బయటకొచ్చింది.
ఎందుకక్కా ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని అంత గట్టిగా అరుస్తున్నావు? ట్యాప్ ని చూసి మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు నీళ్లని వృధా చేయకూడదని. ట్యాప్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ కూడా సరిగ్గా చెయ్యాలి కదా. అలా చూస్తూ నన్ను పిలిచే బదులు నువ్వే ఆ ట్యాప్ ను కట్టేసి ఇంట్లోకి రావచ్చుగా. ఏదో అయిపోయినట్టు అరుస్తున్నావు. చదువుకోవాలని హడావిడిలో మర్చిపోయాను, దానికే ఇంతలా కోపం తెచ్చుకోవాలా అని చెప్పి హరిత ట్యాప్ కట్టేసింది. నా మాటలు నీకు కోపంగా వినిపిస్తున్నాయి కదా చెల్లి, కానీ వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవటం లేదు. నేనింతకు ముందు మావయ్య వాళ్ల పొలానికి వెళ్లాను, నీళ్ల కోసం చూశాను, ఎక్కడా నీళ్లు కనబడలేదు. పొలం మొత్తం తిరిగి చూశాను, చేతిలో ఉన్న కొబ్బరికాయ నిటారుగా లేచి నిలబడలేదు. దానికి నన్నేం చేయమంటావక్కా? పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్తున్నాను చెల్లి. పొలమంతా తిరిగి చూశాను, కానీ ఎక్కడా నీళ్ల జడ కనబడలేదు. బగబగా మండే ఈ ఎండలకు భూగర్భ జలాలు కూడా ఎండిపోయాయంటే నీళ్ల కరువుని మనం ఎదుర్కోక తప్పదన్నమాట అని చంద్రిక చెప్తుంటే హరితకి చిరాకు వేసింది. అయిష్టంగా, అక్కా నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇలా ప్రతిసారి కావాలని ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నన్నెప్పుడు ఇలా తిడుతూనే ఉంటావా? ఛా, నీతో మాట్లాడాలనే లేదు నాకు అని చెప్పి హరిత అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చంద్రిక ఎంత పిలిచినా హరిత సరిగ్గా పలికేది కాదు. బుక్ పట్టుకుని చదువుకుంటూ ఉండేది. కొన్నాళ్లకు ఆ ఊళ్ళో నీళ్ల కరువు ఏర్పడింది. ఊరి వాళ్లంతా ఊరి పెద్ద మాధవయ్య దగ్గరికి వెళ్లి వాళ్ల నీళ్ల గోడును చెప్పుకున్నారు. జాలేసింది మాధవయ్యకి. మీరందరూ కంగారు పడకండి, నేను పక్క ఊరి సర్పంచ్తో మాట్లాడాను. మనం ఆ ఊరి నుండి నీళ్లు తెచ్చుకుని అది జాగ్రత్తగా వాడుకుంటూ జీవితాలు గడుపుదాం అని చెప్పడంతో ఊరి వాళ్లు ఒప్పుకుంటారు. ఇక ఆ రోజు నుండి ఊరి వాళ్లంతా పక్కూరి నుండి నీళ్లు తెచ్చుకుని పొదుపుగా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. ఓ రోజున 2.5 కిలోమీటర్ల నుండి నీళ్లు మోసుకొస్తున్న చంద్రికకు నీళ్ల విలువ తెలియని చెల్లెలు హరిత నీళ్లు వృధా చేయటం చూసి నెత్తిన ఉన్న నీళ్ల కుండలు తీసుకుని తన రూంలోకి వెళ్ళింది. తనలో తానే ఇలా అనుకుంది, నేనెన్నిసార్లు చెప్పినా నా చెల్లెలు అర్థం చేసుకోవటం లేదు. ఈసారి ప్రతిసారిలాగా కోపంగా అరిచి చెప్పటం కాదు, నీటి విలువ తెలిసేలా గుణపాఠం నేర్పిస్తాను అనుకుంటూ ఉండగా హరిత చూసి, ఏంటక్కా ఏదో ఒకటి అనేదానివి కదా, ఇలా మౌనంగా ఉండిపోయావేంటి? ఏం లేదు చెల్లి, అంత దూరం నుండి నీళ్లు తెచ్చేసరికి కాళ్లు బాగా నొప్పులు పుడుతున్నాయి. నేను తెచ్చిన ఈ 2 కుండల నీళ్లు నాగదిలోనే పెట్టుకుంటాను. నీకు నీళ్లు కావాలంటే నువ్వు 2.5 కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకో అని చెప్పి తన గదిలో నుండి హరితని బయటకి పంపించి తలుపేసుకుంటుంది. గడియ పెట్టుకుంటుంది. ఇలా ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను అని హరిత కూడా ఆ గది నుండి వెళ్లిపోతుంది. 2 రోజులు అలా గడిచిపోయాయి. కారం ఎక్కువగా వేసుకుని వంట చేసుకున్న హరిత తన వంటని తనే తింది. అంతే, కారం ఘాటుకు ముక్కులో నుండి పొగలొచ్చాయి. కారం మంటని తట్టుకోలేక నీళ్ల కోసం చూస్తుంది. ఇంట్లో నీళ్లెక్కడా కనబడటం లేదు. పరుగున పక్కింటికి వెళ్లి అడిగింది, ఇవ్వరు. అలా ఇద్దరు ముగ్గురును అడిగింది, ఎవరూ నీళ్లివ్వరు. ఒక పక్క కారం మంటకి కడుపు కూడా మండుతుంది. గబగబా బయటకొచ్చి కిటికీ దగ్గర నిలబడి చంద్రికని చూస్తూ బాధగా, అక్కా ఇన్ని రోజులుగా నీళ్ల కష్టాల గురించి నువ్వు చెప్తుంటే వినిపించుకోలేదు, ఇప్పుడు నాకు బాగా అర్థమైందక్కా, నన్ను మన్నించక్కా. ఈరోజు నుండి నేను నీతో పాటు పక్కూరికొచ్చి నీళ్లు తెస్తాను, ఇంకెప్పుడూ నీళ్లు వృధా చెయ్యను, నన్ను నమ్ము, బయటికి రాక్కా అని హరిత అనడంతో తన ప్లాన్ ఫలించి చెల్లెలు హరిత మారినందుకు చంద్రిక సంతోషిస్తూ బయటకొచ్చి కుండలో ఉన్న నీళ్లు చెల్లికిస్తుంది. ఆ రోజు నుండి అక్క చంద్రికతో కలిసి హరిత కూడా పక్కూరికి నీళ్ల కోసం వెళ్తుంది, నీళ్లు మోసుకొస్తుంది. అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. బట్టల షాప్లో పనిచేస్తున్న చంద్రిక లంచ్ బాక్స్ ఉన్న బ్యాగుని పట్టుకుని ఆ షాప్ యజమాని దగ్గరికొచ్చింది. ఏంటమ్మా చంద్రిక, ఏం కావాలి? ఒక గంట పర్మిషన్ కావాలి సార్. ఈరోజు మీ చెల్లి లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదా? లేదు సార్, లేట్ అవుతుందని మార్నింగ్ కూడా ఏమీ తినకుండా కాలేజ్కి వెళ్ళింది. మీరొక గంట పర్మిషన్ ఇచ్చారంటే నేను కాలేజ్కి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను. సరే చంద్రిక, ఇప్పుడు పర్మిషన్ ఇస్తాను. షాప్లో కస్టమర్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి మరి. అందుకు నువ్వు ఓకే అంటే
నేను దీనికి ఓకే అంటాను, నువ్వేమంటావు? నేను ఒప్పుకుంటున్నాను సార్, నేను ఖచ్చితంగా కస్టమర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటాను, నన్ను నమ్మండి సార్. సరే వెళ్ళు చంద్రిక అని చెప్పగానే చంద్రిక సంతోషంగా షాప్ నుండి బయటకొచ్చింది. ఒక ఆటో మాట్లాడుకుని అందులో కూర్చుంది. ఆటో కాలేజ్ వైపు వెళ్తూ ఉంది. కాలేజ్ ఆవరణలో పార్కింగ్ చేసిన తన కారు దగ్గర మోడ్రన్ డ్రెస్ లో రిచ్ మేఘన నిలబడి ఉంది. అప్పుడే తన దగ్గరికి 2 ఐస్ క్రీమ్స్ తీసుకుని వల్లి వచ్చింది. వల్లి తన క్లోజ్ ఫ్రెండ్, మేఘన చెప్పింది చేస్తుంది, పెట్టింది తింటుంది, వద్దంటే మానేస్తుంది, చావమంటే చస్తుంది కూడా. ఐస్ క్రీమ్ తో పాటు కోక్ తీసుకురమ్మని చెప్పాను కదే, కోక్ తీసుకురాలేదు. క్యాంటీన్ కౌంటర్ లో ఉన్న ఆ హరితకి బాగా పొగరొచ్చింది. కోక్ ఇవ్వు, మళ్ళీ వచ్చాక డబ్బులిస్తానని చెప్పినా వినకుండా కోక్ ఇవ్వలేదు అని చెప్పగానే మేఘనకి చాలా కోపమొచ్చింది. చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ని కింద పడేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. వల్లి ఐస్ క్రీమ్ ని తింటూ మేఘన వెనకాలే వెళ్ళింది. మేఘన క్యాంటీన్ లో కౌంటర్ దగ్గర ఉన్న హరిత దగ్గరికొచ్చింది. హరితని చూస్తూ కోపంగా లాగిపెట్టి కొట్టడానికి చెయ్యెత్తింది. అంతే, కోపంగా ఆ చేతిని అడ్డుకుంది హరిత. ఎంత పొగరే నీకు, నా చేతిని అడ్డుకుంటావా, నిన్నేం చేస్తానో చూడు. నువ్వు కొడితే పడడానికి నేనేం నీ పక్కన కుక్క పిల్లలా తోకూపుకుంటూ తిరుగుతున్న వల్లిని కాదు, నీ ఇంట్లో పని చేసే పని మనిషిని అంతకన్నా కాదు అని చెప్పి హరిత మేఘన చేతిని వదిలిపెడుతుంది. నేనేంటో తెలిసి కూడా డబ్బివ్వకుంటే కోకివ్వనని చెప్తావా, ఎంత పొగరు నీకు. అసలు నిన్ను కాదే, నీలాంటి పేదమ్మాయిని కౌంటర్ మీద కూర్చోబెట్టాడు చూడు ఆ రవిగాడి ననాలి. ఇంతకీ వాడెక్కడే, 10 నిమిషాల్లో వస్తానని వెళ్లాడే, వస్తుంటాడు అని చెప్తుంది. సర్లేవే, డబ్బులిస్తాను గాని ముందుగా కోకివ్వు. నువ్వు డబ్బులిస్తేనే నేను కోకిస్తాను, లేదంటే లేదు అని చెప్తుంది హరిత. మేఘనాకి కోపం మరింత పెరిగింది. పళ్ళు కొరుకుతూ ఉండగా రవి వాళ్ల దగ్గరికొచ్చాడు. అంతే, మేఘన ఆవేశంగా హరితని చూస్తూ రవి చెంప మీద కొడుతుంది. హరిత జరిగింది చెప్తుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా డబ్బులు ఇవ్వకుండా కోకిచ్చేది లేదు మేడం. మా సార్ మీరున్నప్పుడు సరే లేరా, మన కాలేజీ పిల్లలే కదా, ఎక్కడికి పోతారు, ఈ రోజు కాకపోయినా రేపైనా డబ్బు తీసుకొచ్చిస్తారని చెప్పారు. మీరు నవ్వుతూ ఇక్కడి నుండి వెళ్లగానే కోపంగా నన్ను చూస్తూ డబ్బులు ఇవ్వకుంటే ఏది ఇవ్వొద్దని చెప్తాడు, మమ్మల్ని ఏం చేయమంటారు మేడం అని చెప్తుండగానే హరిత రవికి డబ్బులిచ్చింది. రవి, మొత్తం అమౌంట్ క్లియర్ అయింది. అవును హరిత అని చెప్పగానే హరిత అక్కడి నుండి వెళ్లిపోతుండగా అది చూసిన మేఘన హేళనగా, ఏరా రవి, మీ ఓనర్, నువ్వు పేదోడివే, మరొక పేదది కాని పేదోడు కాని వస్తే డబ్బులు లేకుండానే కోకివ్వమని చెప్పాడా? లేదు మేడం, హరిత మేముండే ఏరియాలోనే ఉంటుంది. వాళ్ళ అక్క చంద్రిక మా అక్క చేసే బట్టల షాప్ లోనే పనిచేస్తుంది. 10 నిమిషాల్లో ఇస్తానని చెప్పిందంటే ఖచ్చితంగా ఇస్తుంది. ఆ నమ్మకంతోనే తనకి అడిగింది ఇచ్చాను. అంటే మేమివ్వటం లేదా? మొన్నటి 1000 రూపాయలే ఇంకా ఇవ్వలేదు మేడం. నేను నా జేబులో నుండి తీసి మా ఓనర్ కి లెక్క చెప్పాను అని అనగానే మేఘన వల్లిని చూస్తుంది. అవునే, ఆ రోజు కూడా మళ్ళీ వచ్చి ఇస్తామని చెప్పి వెళ్లిపోయాం, మళ్ళీ రాలేదు, ఇవ్వలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా ఐస్ క్రీమ్ కోసం వచ్చాం, బుక్ అయ్యాం అని చెప్పగానే మేఘన ఆవేశంగా డబ్బు తీసి రవి ముఖం మీద విసిరేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. హరిత, కాలేజ్ లో జరిగే లెహంగా పోటీలో పాల్గొంటున్నావా? లేదు రవి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అంటే ఎలా హరిత? నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మా అందరి కోసం నువ్వు లెహంగా వేసుకొని లెహంగా పోటీలో పాల్గొనాలి. లెహంగాలో నీ అందం చూసి ఆ మేఘన కుళ్ళుకోవాలి. నాకిష్టం లేదు రవి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. తన కార్ దగ్గర కోపంగా ఉన్న మేఘనతో వల్లి ఇలా అంటుంది. మేఘన, నువ్వు హరితని దెబ్బ కొట్టే అవకాశం లెహంగా కాంపిటీషన్ రూపంలో వచ్చింది. చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పవే. మేఘన, కాలేజ్ లో లెహంగా కాంపిటీషన్ జరుగుతుంది కదా, అందులో హరిత పేరివ్వలేదు, నువ్వు తన పేరు రాయించు. అది కాక హరిత వేసుకునేది మామూలు లెహంగా కాదని, మాయా లెహంగా అని, ఆ లెహంగా వేసుకుని హరిత గాల్లోకి లేస్తుందని చెప్పు. అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి అందరి ముందు హరిత పరువు పోతుంది
హేళనగా నవ్వుతారందరూ. హరిత బాధతో వెళ్లిపోతుంది అని వల్లీ చెప్పగానే మేఘనకి ఐడియా నచ్చింది. మేఘన సంతోషిస్తూ డబ్బుల కట్టని ఇస్తుంది. వల్లీ ఆ డబ్బుల కట్ట చూసి ఖుషి అవుతుంది. అప్పుడే చంద్రిక కాలేజ్ ముందు ఆటో దిగింది. డబ్బులిచ్చేసి అక్కడి నుండి మేఘన దగ్గరికి వచ్చింది. తన చెల్లి హరిత గురించి అడిగింది. అప్పుడు మేఘన బాధగా ముఖం పెట్టి, అయ్యో సిస్టర్, హరిత నీకు చెప్పలేదా? కాలేజ్లో లెహెంగా పోటీలు జరుగుతున్నాయి. లెహెంగా కొనుక్కునే స్తోమత తనకు లేదంటూ బాధపడుతూ ఎక్కడ కూర్చుందో తెలీదు అని చెప్పగానే చంద్రికకి కూడా బాధేసింది. సిస్టర్, నేను చెప్పానని హరితకి చెప్పకుండా తన సంతోషం కోసం మీరు మంచి లెహెంగా కొని ఇచ్చి ఈ విషయం చెప్పండి, అప్పుడు హరిత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పగానే చంద్రిక బాధగా ఒక చెట్టు దగ్గర ఒంటరిగా కూర్చొని ఉన్న చెల్లి హరిత దగ్గరికొచ్చింది. లంచ్ బాక్స్ ఇచ్చేసి, చెల్లి లంచ్ బాక్స్ తిను, నీకిష్టమైన వంకాయ కూర తీసుకొచ్చాను, నాకు షాప్లో పనుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి చంద్రిక ఒక్క క్షణం కూడా అక్కడుండకుండా వెళ్ళిపోతుంది. బట్టల షాప్లో చంద్రికకి ఖరీదైన లెహెంగా బాగా నచ్చింది. ఆ లెహెంగా తీసుకుని యజమాని దగ్గరికొచ్చింది. లెహెంగా ధర గురించి అడిగింది. నీ 5 నెలల శాలరీ కల్పితే నీకు లెహెంగా వస్తుంది చంద్రిక. సరే సార్, నెల నెల కొంచెం కొంచెం పట్టుకోండి. అలా కుదరదు చంద్రిక, ఇస్తే మొత్తం ఒకేసారి పో, లేదంటే ఎక్కడి నుండి తీసావో అక్కడే పెట్టు అని చెప్పడంతో చంద్రిక ఏమీ మాట్లాడకుండా దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా సమయం గడిచిపోతుంది. హరిత ఇంటికొచ్చింది. షాప్లో చంద్రికకి ఒక పాత లెహెంగా ఒకటి దొరికింది. అది వాష్ చేస్తే బాగుంటుందని యజమాని దగ్గరికొచ్చి మాట్లాడుతుంది. ఆ లెహెంగా చూసి యజమాని ఒప్పుకుంటాడు. అదొక మాయా లెహెంగా అని ఇటు చంద్రికకి అటు షాప్ యజమానికి తెలీదు. చీకటి పడింది. హరిత బెడ్ మీద కూర్చొని చదువుకుంటూ ఉంది. చంద్రిక మిలమిలా మెరుస్తున్న లెహెంగాని తీసుకుని హరిత దగ్గరికొచ్చింది. తీసుకొచ్చల్లి, రేపు కాలేజ్లో జరిగే లెహెంగా పోటీలో పాల్గొను. కాలేజ్లో రేపు లెహెంగా పోటీలున్నాయని నీకెలా తెలుసక్కా? లెహెంగా కొనే స్తోమత ఈ అక్కకి లేదని చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే నాకు తెలియకుండా ఉంటుందా? కానీ అక్క, నేను కాంపిటీషన్లో నా పేరు ఇవ్వలేదు. ఇచ్చావని నిన్న కాలేజ్కి వచ్చినప్పుడు కారు దగ్గర నిలబడిన ఒక అమ్మాయి చెప్పింది. అందుకే నువ్వు బాధపడుతున్నావని కూడా చెప్పింది. అయ్యో అక్క, నాకు కావాలనిపిస్తే నేనే అడుగుతాను కదా. సర్లే చెల్లి, లెహెంగా ఎలాగో కొన్నాను కదా, రేపు ఆ పోటీలో పాల్గొను అని చెప్పగానే హరిత అక్క చంద్రిక మాట కాదనలేకపోయింది. మరుసటి రోజున కొత్త లెహెంగా వేసుకుని కాలేజ్కొచ్చింది. కాలేజ్లో ఏర్పాటు చేసిన లెహెంగా పోటీలో పాల్గొంది. మేఘన వల్లి మిగతా వాళ్లు వేసుకున్న లెహెంగా కంటే హరిత వేసుకున్న లెహెంగా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అది చూసి మేఘన ఓర్వలేకపోతుంది. డియర్ ఫ్రెండ్స్, మన హరిత వేసుకుంది ఒక మాయా లెహెంగా, ఇప్పుడు గాల్లోకి లేస్తుంది చూడండి అని మేఘన చెప్పగానే హరిత కంగారు పడుతూ ఉంది. అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. అది ఒక మాయా లెహెంగా అవటం వల్ల హరిత ఉన్నట్టుండి ఒక్కసారిగా గాల్లోకి లేచింది. అది చూసి అందరూ చప్పట్లు కొడతారు. కానీ మేఘనకు ఏమీ అర్థం కాదు. తన ప్లాన్ ఫెయిల్ అయిందని అక్కడి నుండి వెళ్లిపోతుంది. హరిత కప్పుగలుస్తుంది. అది చూసి చంద్రిక చాలా సంతోషిస్తుంది.